కూడా కావాల్సినన్ని కూడా సమకూరుస్తూ అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తున్నామంటే మన వాలంటీర్లు సంక్షేమ కార్యక్రమాలు మన సచివాలయ సిబ్బంది అని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాను. కానీ ఇన్ని చేస్తూ ముందుకెళ్తూ ఉంటే కానీ అక్కడక్కడ కొన్ని టెక్నికల్ సమస్య, వారి ఇంట్లో సమస్యలు, కొన్ని సమస్యల వల్ల కొన్ని సర్టిఫికెట్లు అందించలేకపోవడం జరుగుతుంది. నాలుగేళ్ల కాలంలో అవన్నీ కూడా తీర్చిదిద్దాలి. 100కి 100% మన ప్రజలకు మనం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాలి. వారికి కావాల్సిన సర్టిఫికెట్లన్నీ చెప్పి ఇవ్వాలని చెప్పి కూడా యోచించి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనకు వాలంటీర్ మెంబర్ వరకు కూడా, అలాగే చీఫ్ సెక్రటరీ నుంచి మన సెక్రటరీ గ్రామ సెక్రటరీ ద్వారా వరకు దరిదాపు 400,000 మంది ఉద్యోగాలు ఉద్యోగస్తులు అయితేమి ఎమ్మెల్యే ఎంపీలు గ్రామ మన మన మనకున్న నాయకులు గ్రామ నాయకులు ఎంపీడీసీలు సర్పంచులు అందరూ కూడా కలిసి ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇవన్నీ కూడా అందిస్తూ ఇవన్నీ కూడా కూర్చి 1 నెల కాలంలో పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే 400,000 మంది ఉద్యోగాలు ఈ 1 నెల కాలంలో పోయిన నెల 23 నుంచి కూడా వచ్చే నెల 24వ తేదీ వరకు పల్లెల్లోనే ఉండే ఏ సచివాలయం కెళ్తే ఆ సచివాలయంలో పూర్తి సమస్యలు తెలుసుకొని ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ఇవన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన పెద్దపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మొత్తం 24 హౌస్ హోల్డ్స్ ఉంటే దాంట్లో 1120 అంటే 1120 ఇళ్ళు ఆల్రెడీ మన వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తిరిగి వారి వారి సమస్యలను తెలుసుకుని ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నారు. మిగతాటి కూడా ఈ నెల ఈ 24వ తేదీలోగా కూడా కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ అన్ని కూడా 168 మంది ఇంకెంతమంది ఉండాలమ్మా పెండింగ్.